మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన కేసులో యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు ఈరోజు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. కౌన్సిలింగ్ లో మిగతా వారితో పాటు ప్రదీప్ కూర్చొని పోలీసులు చెప్పే సూచనలను శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎంతో శ్రద్ధ తీసుకుని ఓపికగా తాగుడు వల్ల వచ్చే అనర్థాలను వివరించారని అన్నారు. తాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్న తీరు, తాగితే మనిషి ప్రవర్తించే వైఖరి చెప్పారని తెలిపారు. 8% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే 4 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. 100 కేజీస్ వెయిట్ ఉన్న తన దగ్గర బ్లడ్ అంటే 8% అంటే 8 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. వీళ్ళ ఇద్దరిలో నేను సేమ్ క్వాంటిటీ ఆఫ్ మందు పోసాను. అయితే ఎవరిలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా? నాకు డేట్ ఇచ్చారు, ఈ రోజు హాజరు కమ్మని డేట్ వచ్చింది, మండే రోజు మెసేజ్ వచ్చింది. సో అందుకని నేను మండే రోజు రావడం జరిగింది. అండ్ ఇప్పటివరకు రాలేదేంటి అని అనుకుంటున్నారు అందరూ. నేను పరారి అజ్ఞాతవాసి లేను అని అనుకుంటున్నారు, బట్ అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే చేసిన టైం డేట్ బట్టే నేను రావడం జరిగింది. అండ్ సో వాళ్ళు ఏదైతే రూల్స్ నాకు ఇచ్చారో నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఈరోజు ఫుల్ సెషన్ ఇక్కడ ఉండి నేను మొత్తం విన్నాను కౌన్సిలింగ్ మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అని. సో నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ కౌన్సిలింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా అబౌట్ డ్రింక్ చేయడం ఏంటి, ఏం జరుగుతుంది, బాడీలో ఎలాంటి చేంజెస్, డ్రైవింగ్ ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు అనేది. అండ్ అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ దీన్ని కూడా నేను తప్పకుండా ఇంకెవరికైనా నాకు తోచినంతవరకు వాటిని మిగతా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, హౌ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం అనేది. సో దీనికోసం ఐ సెషన్స్ తర్వాత నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు అన్నింటిగా యాజ్ పర్ లా ఫాలో అవుతాను నేను. అండ్ ఇప్పటివరకు డ్యూరింగ్ దిస్ కంప్లీట్ ప్రొసీజర్ ట్రాఫిక్ పోలీస్ వారు కానీ, పోలీస్ సిబ్బంది వారు కానీ, అండ్ అలాగే మీడియా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అండ్ అలాగే ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు, శ్రీయో బ్లాషన్ ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. అండ్ అగైన్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్, నేను చేసింది ఇంకెవరు దయచేసి థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చూసినట్టయితే ఫ్రీగా పబ్లిసిటీ కోసం లాస్ట్ టైం ఒకటి బదిలేశారు, నిజంగా చూస్తే ఎలా అనిపించింది? ఏం లేదు సార్, దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సెషన్స్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసింది. కాబట్టి నేను చెప్పడానికి నాకు ఇంకొంచెం తెలుస్తుంది ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం. కౌన్సిలింగ్ అనిపించింది సార్.